ఇది ఒక మంచి బైబిల్ వాక్యం. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు, అంటే నిన్ను కడక్కపోతే గనక నీకు నాకు సంబంధం లేదు అని అర్థం. కానీ ఆ వాక్యాన్ని ఎక్కడ రాశారు? టాయిలెట్ తలుపు మీద. ఇప్పుడు ఆ చదివితే ఏమొస్తుంది? యేసు ప్రభువులు వారు ఆ టాయిలెట్లోకి వెళ్ళే ఓడితో చెప్తున్నారు, నేను నిన్ను కడగని ఎడల నీకు నాకు సంబంధం లేదు అని. అంటే ఏం కడుగుతారు? ప్రత్యేకించి చెప్పాలా? ఆ గదిలోకి వెళ్ళినవాడు ఏది కడుక్కుంటాడు? ఆ గదిలోకి వెళ్ళినవాడు ఏది కడుక్కుంటాడో దానినే ఆ దేవుడు కడుగుతాను అని అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి పవిత్రమైన వాక్యాన్ని అక్కడ రాయడము అంటే వారు నిజ క్రైస్తవులా లేక కల్తీ క్రైస్తవులో మనకైతే అర్థం కాదు. సరే, వాళ్ళ విషయం పక్కకి పెట్టండి. ఈ ప్రసార మాధ్యమాలకు హిందూత్వం అంటే గనక భలే లోకువ. ఈ కిరస్తానీలు మరకస్తానీలు వాళ్ళ గురించి ఏదైనా గనక పేపర్లో రాస్తే తొక్క తీసి కారం రాస్తాయి. అందుకని వాళ్ళు చేసిన విషయాన్ని కూడా హిందువులు కంటిస్తుంటారు ఈ ముదనష్టపు పేపర్ వాళ్ళు. మనకి ఇక్కడ ఏబీపీ లైవ్ అని వస్తూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన గుజరాతీ ఛానల్ ఇది. ఒక చర్చిలోని ఫాదరీ గారికి అక్కడి నన్ను గారికి శారీరక సంబంధం ఏర్పడింది. ఆ ఏర్పడింది కాస్త మొత్తానికి బయటపడింది. మరి మంచి మంచి వేడి వేడి వార్త బయటకు వచ్చినప్పుడు ప్రెస్ దాన్ని ప్రదర్శించకుండా ఉంటుందా? చూడండి మన ఏబీపీ ఛానల్ ఎట్లా చూపించింది. ఇది గుజరాతీలో వాడిచ్చిన న్యూస్. సాధ్వికే ధర్మగురు కే సాత్ అవేద్ సంబంధ్. సాధ్వి ధర్మగురు, మాతాజీ స్వామీజీ, మాతాజీకి స్వామీజీతో అక్రమ సంబంధం. వాళ్ళెవ్వరు కూడా ఆవిడను సాధ్వి అని కానీ ధర్మగురు అని కానీ పిలవరు. ఫాదరీ అనే పిలుస్తారు, నన్ అనే అంటారు. మరి అట్లాగే రిపోర్ట్ చేయాలి కదా. కావాలంటే తదనుగుణంగా డిక్షనరీ ప్రకారం ఆ పేర్లకు అనువాదాలు చూసుకుని అవి చెప్పాలి కదా. స్వామీజీకి మాతాజీకి అక్రమ సంబంధం, పట్టరు పక్కకు పోయే ఆ నన్ను పక్కకు పోయే గెడ్డాలతో ఉన్న స్వామీజీ, చక్కటి ఒంటి నిండా చీర చుట్టుకున్న మాతాజీ, ఇద్దరూ మన దృష్టిలోకి వస్తారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధాన్ని మన మస్తిష్కంలో ఊహించుకుంటాం. అంతేలే, దేవుడు కడుగుతాను అన్న మాటను తీసుకొచ్చి ఎక్కడ రాయాలో ఎక్కడ రాయకూడదో తెలిసిన వాళ్ళకి వార్తను ఎలా వక్రీకరించాలి అన్న విషయం మీద కూడా పూర్తి అవగాహన ఉందని అర్థం అవుతుంది. ఇటువంటి దిక్కుమాలిన రిపోర్టింగులు మన దగ్గరే కాదు, గుజరాత్లోనే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.